ఈ ఏడాది జరగబోయే ఐపీఎల్ కోసం వేలం జోరుగా సాగుతుంది కొందరు ఆటగాళ్లు ఊహించని రీతిలో భారీ మొత్తంలో అమ్ముడయ్యారు శనివారంతో పాటు ఆదివారం కూడా ఈ వేలం పాట కొనసాగనుంది ఈ నేపథ్యంలోనే టీమిండియా సారథి రోహిత్ శర్మ ఓ ఆసక్తికర ఫోటోను పంచుకున్నాడు భారత ఆటగాళ్లు ఐపీఎల్ వేలం పాటను టీవీలో ఆసక్తిగా తిలకిస్తున్న ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు కొందరి ముఖాల్లో టెన్షన్ మరికొందరి ముఖాల్లో చిరునవ్వు అంటూ పేర్కొన్నాడు రోహిత్ పంచుకున్న ఈ ఫోటోలో యజ్వేంద్ర చాహల్ ఇషాన్ కిషాన్ శ్రేయస్ అయ్యర్ శార్దుల్ ఠాగూర్ రిషబ్ పంత్ తో పాటు సూర్యకుమార్ యాదవ్ కూడా స్టిండీస్ తో జరిగిన వన్ డే సిరీస్ ను క్లీన్ స్విప్ చేసి జోరి మీదున్న టీమిండియా టీవంటీ సిరీస్ కోసం సిద్ధం అవుతుంది ఈడెన్ గార్డెన్ లో జరిగే ఈ మ్యాచ్ కోసం జట్టు కోల్కతాకు చేరుకుంది ఇక దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా వేలం పాట చర్చలే యువ ఆటగాళ్లపై ముంచిన ఫ్రాంచైజీలు వారిపై భారీగా వెచ్చిస్తున్నాయి యువ ఆటగాడు ఇషాన్ కిషాన్ కు ఏకంగా పదిహేను పాయింట్ ఇరవై ఐదు కోట్లు ధర పలికింది పాత జట్టు ముంబై ఇండియన్స్ కిషన్ ను మళ్లీ దక్కించుకుంది శ్రేయస్ అయ్యర్ ను కోల్కతా నైట్ రైడర్స్ పన్నెండు పాయింట్ ఇరవై ఐదు కోట్లకు సొంతం చేసుకోగా దీపక్ చాహర్ ను చెన్నై జట్టు పద్నాలుగు కోట్లకు చేసుకుంది ఇక షార్దూర్ ఠాగూర్ పది కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేయగా హర్షల్ ను ఆర్సీబీ పది కోట్ల డెబ్బై ఐదు లక్షలకు కొనుగోలు చేసింది